అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ అయితే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను హడావిడండి పొద్దున చక్కగా షూట్ చేద్దామన్నా కుదరట్లేదు అనమాట మార్నింగ్ కట్టి పొంగల్ చేశాను అండ్ ఆ తర్వాత క్యారెట్ రైస్ కూడా చేసేసాను ఈ లోపల మా ఫ్రెండ్ వచ్చింది అనమాట అతను వచ్చేసి కళ అనమాట మీ అందరికి తెలిసే ఉంటది ఆల్మోస్ట్ సాయి ప్రియా కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ లో ఉంటది చూడండి మంచిగా అసలు బాగుంటాయి అనమాట తన దగ్గర డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ నేనే చాలా తీసుకోనున్న తన దగ్గర బట్ ఎప్పుడు మీతో షేర్ చేయలేదండి ఎందుకంటే తనకు అసలు ఇష్టం ఉండదు అలా చెప్పడము ఈ రోజు అయితే నేను ఖచ్చితంగా చెప్పాలనుకుని చెప్పాను అనమాట మీ తోట అయితే అండ్ తనకి టీ పెట్టించాను రెగ్యులర్ గా టీ పెట్టం కదండి ఇంట్లో అసలు సో ఎవరైనా వచ్చినప్పుడు అలా పెడుతుంటే అసలు అనమాట ఎంత బాగుంది పెట్టావు తెలుసా టీ నువ్వు అసలా అని చెప్తే నిజంగా అంత బాగున్నాయా అని చెప్పి కాసేపు మురిసిపోయాను అనమాట యాక్చువల్ గా మేమిద్దరం ఏమనుకున్నామంటే అంటే సర్జరీ అయింది కదా నన్ను చూడడానికి వచ్చింది అండ్ అండ్ తెలుసు నాకు నా హెల్త్ కండిషన్ అస్సలు బాగలేదు ఈ మధ్య అని మళ్ళా రీసెంట్ గా కూడా నేను అడ్మిట్ అయ్యా కదా హాస్పిటల్లో అస్సలు బాగాలేదని తెలుసు పాపం ఎప్పటి నుంచే రావాలి రావాలి అనుకుని ఫైనల్ గా ఈ రోజు వచ్చిందనమాట అండ్ ముందే చెప్పేసిందండి అసలు నువ్వేమి వండద్దు నేనే వండుకొని వస్తాను ఒక క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేద్దాం మనము పిల్లలు స్కూల్ కి కదా ఇక స్కూల్ టైం అయ్యేసరికి వెళ్తాను నేను హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఈ రోజు మాత్రం నువ్వేం పెట్టుకోవద్దు వంట అనింది నాకు కూడా ఏంటంటే అసలు ఈ రోజే నండి నిజంగా నేను లేవడం బెడ్ మీద నుంచి అసలు అది తను వచ్చేసరికి నాకు ఇంకా ఉత్సాహం వచ్చేసింది అనమాట బాడీలో మర్చిపోయాను అసలు నాకు హెల్త్ బాగాలేదు అవన్నీ మర్చిపోయాను బట్ స్టిల్ ఏమనుకున్నానంటే ఏదో కొంచెం తీసుకొస్తుంది అలా షేర్ చేసుకుందాం ఇంట్లో కూడా రైస్ కర్రీస్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఏదన్నా కుక్ చేసుకోవాలంటే ఇద్దరం కలిసే కుక్ చేసుకుందాం నువ్వైతే ఏం స్టార్ట్ చేయకనిందనమాట సరే నేను కూడా అలాగే అనుకున్నాను ఎలాగో క్యారెట్ రైస్ ఇవన్నీ చేస్తున్నా కదా సో రైస్ కుక్ చేసి ఇంకేదైనా ఫ్రై కానీ లేకపోతే ఏదైనా చేద్దాం అనుకున్నా ఎందుకంటే తనైతే చికెన్ అవన్నీ ఏం తిన్నదనమాట గురువారము ప్లస్ అందులో డైట్ లో ఉంది నేను తిన్న కాబట్టి మా ఇద్దరికి ఇంకా నార్మల్ వెజ్ రైసే కాబట్టి ఏదో ఒకటి చేసేసుకుందాంలే కొంచెం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేద్దామని అనుకున్నాం అనమాట సో తనైతే ఇక వంటింట్లోకి వచ్చి నేను ఏం చేస్తున్నాను అని ఏం లేదు రైస్ పెడుతున్నాను అలాగే రసం పెడతాను తనైతే నాకు మష్రూమ్ కర్రీ చేసుకొచ్చి అండ్ అలాగే వెజిటబుల్ బిర్యానీ చేసుకొని వచ్చేసింది అనమాట నేను ఎక్స్పెక్ట్ తీసుకొస్తుందని ఎందుకే ఇంత తీసుకొచ్చావనంటే ఇంట్లో అందరు కదా టేస్ట్ చేయండి తినండి అని చెప్పింది అంత ఎందుకే వేస్ట్ అయిపోదానంటే లేదు నైట్ కూడా ఉంటదని చెప్పి అని అనమాట నా నే నాకేం తెలుసు నేనేమో రైస్ ఏమో నాన్ అనమాట ఎక్కువే నాన్ పెట్టేశాను రైస్ మిగిలిపోయింది అండ్ అలాగే రసం అయితే టేస్ట్ చెయ్యి నా స్టైల్లో చేస్తాను అని చెప్పాను అండ్ మా ఇద్దరిది ఒకే ఊరండి ఒకే ఊరు అవడం వల్ల ఇంకా విశేషాలు ఎక్కువ ఉంటాయి కదా ఇంకా నెల్లూరు రోడ్లో దగ్గర కలిసారంటే ఇక మాటలు అసలు ఆగం అనమాట మాట్లాడుకుంటూనే ఉంటాం నేను మాట్లాడుతున్నా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చోవే టీవీ అన్నా చూడు నేను ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ చేసి వచ్చేస్తా రసం అంటే లేదని చెప్పేసి వచ్చేసిందండి కిచెన్ లోకి నువ్వు ఎలా పెడతావు రసము నేను ఎలా పెడతాను ఇదే మాట్లాడుకుంటున్నావు అనమాట చాలా డిఫరెంట్ టైప్స్ లో పెడతారు కదా నాకైతే వచ్చింది ఒకటే టైప్ అది నాకు మా అమ్మ నేర్పించింది నండి అది తప్ప నాకు ఏదైనా నచ్చదు అనమాట కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తారు బట్ రెగ్యులర్ గా నేను చేసుకునేదే నాకు నచ్చట మాక్సిమం ఏంటి అంటే అర్జున్ గారు కూడా దీనికి అలవాటు పడిపోయారు అనమాట ఇంకా దీనిలో చాలా మంది చాలా మసాలాలు అవి ఇవి ప్రిపేర్ చేస్తే చేస్తారు కానీ నాకు ఎందుకు అంత నచ్చదు ఇదే నచ్చుతుంది అనమాట సో అదే చెప్తున్నా చాలా సింపుల్ గా అయిపోద్దురా ఈ రసం అయితే నువ్వు ట్రై చేయనంటే నేను ఇంతే చేస్తా కాకపోతే టమోటాలు ఏం వాడచను ముందుగానే వాటిని మెత్తగా చేసేస్తాను అని చెప్తుంది నేనేంటంటే టమోటాలు వాడుస్తాను దానివల్ల టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటదని చెప్తా అనమాట అమెజాన్ లో కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నానండి అవి మీతో ఖచ్చితంగా షేర్ చేయాలి ఇది న్యూట్రిజన్ నుంచి డీప్ క్లీన్ జెంటిల్ ఫోమింగ్ క్లెన్జర్ అనమాట ఇది చాలా చాలా బాగుంటుందండి కొన్ని ఏజెస్ నుంచి వాడుతున్నారు జనాలు అయితే అంత బాగుంటుంది ఇది అయితే మనకి చాలా నీట్ క్లెన్జ్ అయిపోతుందండి నాకు స్కిన్ ఇప్పుడు మీకు ఇట్లా కనిపిస్తుంది కానీ చాలా డ్యామేజ్ అయిందనమాట ఎందుకంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎక్కువైపోయి హోల్స్ పడిపోవడం ఇట్లాంటివన్నీ జరిగాయి అనమాట సో ఇది వాడుతున్న దగ్గర నుంచి చాలా తగ్గింది అసలు యాక్చువల్లీ ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను అంత బాగుంది మీరు ట్రై చేయండి వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మై హాల్ స్టోర్ పేజ్ అండ్ అలాగే అమెజాన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చెక్ చేసి తీసుకోండి ఓకేనా రీసెంట్ గా ఒక షాంపూ అయితే తీసుకున్నానండి ట్యాక్ ఆయుర్వేద నుంచి తీసుకున్నాను మేతిద్ అనమాట హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంది ఐడి డివైస్ పెట్టుకున్నాను కదా సో దానికి సైడ్ ఎఫెక్ట్స్ అంట హెయిర్ ఫాల్ బాగా అయిపోతుంది ఎక్కువ సో చాలా అంటే చాలా ఊడిపోతుంది మెంతులు ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి బట్ ఇప్పుడు ఉన్నప్పుడు మనకి ఒక్కోసారి టైం ఉండొచ్చు ఒక్కోసారి టైం ఉండకపోవచ్చు ఈ బ్రాండ్ అయితే చాలా బాగుందనమాట ఆయుర్వేది బ్రాండ్ కాబట్టి తీసుకున్నాను అనమాట దీంట్లో మనకి ఆమ్లా కూడా ఉంటుంది ఇన్ హెయిర్ ఫాల్కి డాండ్రఫ్కి రెండింటికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది దీనిలో సల్ఫేట్స్ ఉండవు అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ బయాక్టివ్స్ ఉంటాయండి అండ్ నో అనిమల్ డెరివేటివ్స్ అనమాట సో చాలా చాలా మంచిదని విన్నాను రివ్యూస్ చూసి తీసుకున్నాను మీరు ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను చాలా బాగుంది అనమాట అంటే చూడాలి హెయిర్ ఫాల్ ఎలా తగ్గుతుంది ఏంటి అనేది ఇంకా నిదానంగా వస్తుంది ఇదైతే ఆయుర్వేదిక్ కాబట్టి కొంచెం టైం పట్టిన మంచి రిజల్ట్స్ ట్రై చేయాలంటే ట్రై చేయండి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అయితే నడుస్తా ఉన్నాయండి ట్వంటీ అండ్ ట్వంటీ ఫస్ట్ అనమాట ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టాప్ బ్రాండ్స్ మీద అయితే మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ కాకండి ఈ ప్రైమ్ డే సేల్స్ మాత్రం నేను పాప కోసం లిప్ బామ్ ఒకటి తీసుకున్నానండి ముందు ఒకసారి షార్ట్ కూడా పెట్టాను ఇదైతే అసలు ఎంత క్యూట్ గా ఉందో స్వీట్ యూస్ చేస్తుంది కాబట్టి చెప్తున్నాను అంత బాగుందనమాట చాలా రోజులు వస్తుందండి మనం తక్కువ రోజులు వస్తుందేమో అనుకోవాల్సిన లేదు చాలా క్యూట్ గా చాలా రోజులు వస్తుంది అనమాట సో తన కోసం తీసుకున్నాను ఈవెన్ మనం కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మంచిగా సేఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి పిల్లలు అయితే అసలు ఇంకా చాలా బాగుంటాయి నాకైతే భలే నచ్చింది అనమాట తను కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే మెయిన్ ఆడుకోవడానికి అనమాట ఇష్టం అండ్ మనకి లిప్స్ కూడా కొంచెం గ్లాసీగా పింకి పింకీ పింకీగా కనిపిస్తాయి అనమాట చాలా క్యూట్ గా అనిపించి తీసుకున్నాను ఇది వచ్చేసి ప్రిన్సెస్ ప్రిన్సెస్ బై రెనీ మంచి బ్రాండ్ అండి ఇది మీరు చెక్ చేయండి కావాలంటే అమెజాన్ లో చాలా మంచి బ్రాండ్ అనమాట కాస్ట్లీ అనుకోవద్దు ఎందుకంటే చాలా ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు జస్ట్ అట్లా ఓపెన్ చేస్తేనే మంచి అరోమా ఫ్రేగ్రెన్స్ అనేది దీనిలో వస్తాం అనమాట క్యూట్ క్యూట్ ప్రిన్సెస్ అనమాట ఇదైతే భలే ఉంది కదా యూనికార్న్ లో వచ్చింది మనకైతే సో మీరు ట్రై చేయొచ్చు మీ పిల్లలకైనా యూస్ చేసుకోవచ్చు జనరల్ గా మనం లిప్స్టిక్స్ పెట్టుకుంటున్నా వాళ్ళు ఒప్పుకోరు మాకు పెట్టు లిప్స్టిక్ అని అడుగుతా ఉంటారు కదా సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇది కానీ తీసేసుకున్నాం అంటే వాళ్ళకి కూడా మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు లిప్ బామ్ కాబట్టి లిప్స్ కూడా డ్రై అవకుండా మంచిగా ఉంటాయి అనమాట లిప్స్ కూడా సో మీరు అలా ట్రై చేయండి ఓకేనా ఒక నైట్ క్రీమ్ అయితే సజెస్ట్ చేస్తానండి మీ అందరికి అందరు కూడా ఇప్పుడు ఆయుర్వేదిక్ సైడ్ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా అదే తీసుకున్నాను ట్యాక్ నుంచే నైట్ క్రీమ్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి టెన్ పర్సెంట్ నల్పం రాదు అనమాట మాయిశ్చరైజింగ్ రిజర్వేటింగ్ అండ్ అలాగే ఆల్ స్కిన్ టైప్స్ కి సూటబుల్ అయ్యే అలాగే గ్లో అండ్ బ్రైటనింగ్ ఇస్తుంది అనమాట నైట్ క్రీమ్ ఇది అయితే సో మీరు ట్రై చేయాలని ట్రై చేయండి నేను అన్ని ట్రై చేసి ఏది బెస్ట్ ఉందో అదే చూపిస్తున్నా మీకు ఇదైతే నేను కొత్తగా తీసుకున్నాను బ్లాగ్స్ లో కావాలంటే చెప్తా మీకు ఇదైతే నేను యూస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట అంటే బాగున్నాయి దీని రివ్యూస్ కానీ ఆయుర్వేదిక్ కాబట్టి ప్రొడక్ట్ మంచిగా ఉంది అనమాట మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి నలభై ఎక్స్ట్రాస్ అండ్ అలాగే బీట్రూట్ సోయా ఆయిల్ నీమ్ చాలా చాలా మంచి ఉన్నాయండి గ్లూకోథియాన్ కూడా ఉంది మన స్కిన్ బ్రైట్నింగ్ కి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇదైతే నైట్ మనము జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని అంటే క్లెన్జింగ్ చేసేసుకొని చక్కగా నైట్ క్రీమ్ అప్లై చేసేసుకుని పడుకోవడమే సో నేనైతే ఇంక ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ నేను ట్యాక్లోనే నేను షాంపూ యూస్ చేస్తున్నాను చెప్పా కదా సో అది బాగుంది సో ఇది కూడా ట్రై చేయాలి మనం సార్ నేను ఇది లో చెప్తానండి కోనుగోని ఎందుకంటే నా స్కిన్ డ్యామేజ్ అయింది కాబట్టి నేను వాడాల్సి వస్తూ ఉంది సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను నేను ఇది యూస్ చేసి మీకు లో కూడా చెప్తాను ఓకేనా అసలు ఎలా ఉంది నిజంగా రివ్యూ బాగుందా లేదా అనేది ఓకేనా ఎందుకంటే అందరూ పెట్టిన రివ్యూస్ వరకు మాత్రం చాలా చాలా బాగున్నాయి అందుకే తీసుకున్నాను అనమాట చాలా మంచి గట్టి ప్యాకేజింగ్ అండి చాలా సో నైస్ సో నేనైతే యూస్ చేయాలనుకుంటున్నాను ఇక నెక్స్ట్ నేను తీసుకున్నాను షుగర్ పాప్ ఇది వచ్చేసి లాంగ్ వేర్ కాంపాక్ట్ అనమాట హనీ తోటి లాస్ట్ టైం కూడా తీసుకున్నానండి అయితే అది మా ఫ్రెండ్ తీసేసుకుంది కావాలని చెప్పి నేను అందుకని మళ్ళీ తీసుకున్నాను చాలా చాలా బాగుండింది అన్నమాట ఇది యూవి ప్రొటెక్షన్ అండి లాంగ్ వేర్ కాంపాక్ట్ అనేది అనమాట అసలు ఎంత బాగా వచ్చేస్తుంది అంటే చూడండి ఒకసారి జస్ట్ మీకు అట్లా అప్లై చేసి చూపిస్తాను మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఈ తిని ఫిలిం తీయడానికి ఎంత కష్టమైందో ఎస్ చూపిదా ఇటొక్కటే పెడదాం చూడండి చూడండి డిఫరెన్స్ అసలు చాలా స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది స్మూత్గా ఉందండి అసలు చాలా బాగుంది ట్రై చేయాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంది షుగర్ పాప్ ఇవన్నీ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి అమెజాన్లో కానీ మై హాట్ స్టోర్లో కానీ మై హాల్ స్టోర్ పేజ్లోకి వెళ్ళిపోతే నేను ఇప్పటివరకు అసలు అమెజాన్లో ఏమేమి పర్చేస్ చేశాను అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను నా హోమ్ నేడ్స్ కి ఇంట్లో తీసుకునే వస్తువులు కూడా చాలా వరకు నేను అమెజాన్ లోనే పాప బట్టలు ఎక్కడ తీసుకుంటున్నారు అని అడుగుతున్నాడు అవి కూడా ఆల్మోస్ట్ అమెజాన్ లోనే ఎందుకంటే మనకు అన్ని బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి హాప్ స్టార్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో అన్ని వాటిలో తీసుకుంటాను అవన్నీ కూడా లింక్స్ నేను అక్కడే యాడ్ చేసేస్తాను సో కంప్లీట్ గా నా పేజ్ అనమాట అది నేనేం తీసుకున్నాను అనేది మొత్తం అక్కడ ఉంటుంది కిచెన్ ఐటమ్స్ కానివ్వండి బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి ఫ్యాషన్ కి సంబంధించిన మీ నేను తీసుకున్న వాచెస్ ఏవైనా సరే ఎక్కువ అమెజాన్ లో తీసుకుంటున్నాను కాబట్టి అవన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను మీరు మై హోల్ వెళ్ళారంటే పేస్కెళ్లారంటే కొన్నవన్నీ ఉంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఎన్నో విశేషాలు అండి అన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట మాదైతే బట్ ఎప్పుడు ఏంటంటే ఇట్లా షేర్ చేయను అనమాట నాకు ఉన్న ఫ్రెండ్సే చాలా తక్కువ మంది బట్ ఆ తక్కువ మంది కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే ఇంకా జాన్ జిగ్రీలు అనమాట

అంత క్లోజ్ ఫ్రెండ్స్ అంత అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఈ రోజు నాకు బాగాలేదంటే ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి ఇంట్లో ఉండు ఒక టెన్ డేస్ రెస్ట్ తీసుకో మా ఇంట్లో అని పిలిచే వాళ్ళేనమాట అంటే అంత క్లోజ్ బాండ్ అందరితోటి అండ్ ఇంకోటి కూడా చెప్పాలండి నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని మెసేజెస్ పంపించారండి మీరు అసలు చాలా మంది అక్క మా ఇంటికి రా మా ఇంటికి రా అని పిలుస్తున్నారు ఆ ప్రేమగా మీరు పిలిచారు వచ్చి ఒక రెండు రోజులు ఉండమన్నారు మీ దగ్గర నాకు అదే చాలన్నమాట అంటే నా కోసం నలుగురు ఉన్నారన్న ఫీల్ వచ్చేసింది చాలా హ్యాపీ అయిపోయానండి ఆ మాత్రం రిలేషన్ చాలండి నాకు ఎందుకంటే ఇక అన్ని పర్సనల్ మ్యాటర్స్ చెప్పలేం గానీ నేను ఎక్కువ రిలేషన్స్ అంటే రిలేటివ్స్ వీటికన్నా కూడా ఎక్కువ ఫ్రెండ్స్ నమ్ముతాను అనమాట ఎందుకంటే నాకు ప్యూర్ లవ్ అక్కడ దొరుకుతుంది అని అనిపిస్తుంది బ్యాక్ బిచ్చింగ్ ఇలాంటి ఉండవు ఏదున్నా మన ముఖాన్నే చెప్తారు తప్పైనా ఒప్పైనా ఇది ఎలా ఉండు రాదా ఇలా ఉండని అందులో నాకు దొరికిన వాళ్ళు కూడా అందరు నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళేనండి నేను కొంచెం బాధపడినా ఏదన్నా డిప్రెస్డ్గా మాట్లాడినా నా మూడ్ చేంజ్ చేయడానికే ట్రై చేస్తాను తిననే కాదండి గీత గాని లాస్య గాని పళ్ళు ఎవరైనా సరే ఇట్లనే అనమాట అందరు కూడా అంత ప్రేమగా అంత మంచి బాండ్ అనమాట నాకు అందరితోటి ఇంకా చాలా మందిని మీతో షేర్ చేయలేదు ఈసారి ఖచ్చితంగా మన ఇంటికి వచ్చారంటే ఆటోమేటిక్గా మీ అందరికి చూపిస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకంటే అంత బాండ్ అంటే ఒక సిస్టర్ అయితే కమెంట్ పెట్టారు అక్క ఎందుకు అందరినీ నమ్మేస్తారని నిజమేనండి అలా నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ఒకటేనండి ఫ్రెండ్షిప్ లో అయినా నమ్మేది నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో ఎదుటి వాళ్ళు అంతే ఇంపార్టెన్స్ నాకు ఇస్తున్నారు అండ్ అలాగే నా గురించి మళ్ళీ బ్యాక్ బిచింగ్ వీళ్ళు చెయ్యట్లేదు వీళ్ళు ప్యూర్ ఫ్రెండ్షిప్ నాకు వీళ్ళతోటి అంటేనే ఉంటాను అనమాట వాళ్ళతోటి కూడా అట్లా ఒక్కోసారి నాకు ఎదురు దెబ్బలు తగిలినవి కూడా ఉన్నాయి అప్పుడు సింపుల్ అండి వాళ్ళ జోలికి నేను ఇంకా వెళ్ళను అప్పటికప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ని కట్ చేస్తాను ఎటువంటి రీజన్ లేకుండానే కట్ చేసేస్తాను అనమాట ఎందుకంటే నేను మళ్లీ ఇంకొక మోసాన్ని తీసుకోలేను అనమాట అందుకని నాకు చాలా తక్కువ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండేలా చూసుకుంటానమాట ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా కోపం వచ్చినా కూడా నేనే బత్తీలు ఆడుకుంటాను అనమాట అంటే ఇంకా ఆ రిలేషన్ ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడను ఏదైనా చిన్న చిన్న కోపాలు తాపాలు వచ్చినా సర్దుకుంటా గాని తొందరగా వదిలేసుకోనమాట ఫ్రెండ్షిప్ ని సో అంత వాల్యూ ఇస్తాను అనమాట ఫ్రెండ్స్ నాకు కూడా దేవుడు లైఫ్ లో కొన్ని ఇవ్వలేదు లైఫ్ లో నాకు కానీ ఫ్రెండ్స్ రూపంలో వీళ్ళందరినీ ఇచ్చాడు కదా నాకు చాలా అనమాట నాకు దాంతో పాటు కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ప్రేమను కూడా ఇచ్చాడు కదా మీ నాకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తేనే అసలు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు నేను మీరేమో చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతున్నారు నేనేమో చిన్నగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇలాంటివి పెడుతున్నాను అనమాట బట్ నేను మెసేజ్ మొత్తం చదువుతున్నాను ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అంత లవ్ చూపిస్తున్నారు కదా అసలు చాలండి ఆ ప్రేమ చాలన్నమాట ఆ వచ్చి ఉండండి అని అడుగుతున్నారు ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి నేను వచ్చిన రాకపోయినా ఓకే నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారనేది అర్థమవుతుంది ఎన్ని మెసేజ్లు ఒక నాలుగు రోజులు నేను కొంచెం రెస్ట్ తీసుకుని వీడియో పెడితేనే చాలా వేల కమెంట్స్ అనమాట చాలా ప్రేమ కంటే ఇంకేం కావాలి చెప్పండి దేవుడు ఏదో ఒక రూపంలో అక్కల్ని చెల్లెల్ని ఇచ్చాడని అనుకుంటున్నాను నేను సో అలాంటి వాళ్ళల్లో నాకు ఈ అమ్మాయి కూడా ఒకటి అనమాట అండ్ చాలా ప్రేమగా ఉంటదండి అసలు అసలు యాక్చువల్గా రమ్మంటుంది ఇంటికి వచ్చి నువ్వు రెస్ట్ తీసుకుంటుంది ఒకటేనండి ప్రాబ్లము వెళ్ళడానికి స్వీటీ స్కూల్ మిస్ అయింది అంటే స్వీటీ ఓ నా ఒక నైంటీ పర్సెంట్ క్యాండిడేట్ స్టూడెంట్ గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పను కానీ స్కూల్ ఎగ్గొట్టడం తనకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఎందుకంటే ఆ పోర్షన్ చిన్నది అయిపోయినా తనకు అస్సలు నచ్చదు ఏదన్నా మిస్ అయ్యాను అన్న ఫీల్ చెప్తానే ఉంటది లాస్ట్ నేను బాగలేకుండా అడ్మిట్ అయిన రోజు కూడా స్కూల్ ఆ రోజు మిస్ అయింది అయితే కూడా చెప్తా ఉంది అనమాట ఆ రోజు నాకు ఇది మిస్ అయిపోయింది మమ్మీ ఆ రోజు ఇది జరిగింది మమ్మీ అసెంబ్లీలో నేను మిస్ అయ్యాను మమ్మీ నేను లేనప్పుడే ఇట్లాంటివి జరుగుతాయి అంటే నేను ఫీల్ అయిపోయాను అనమాట సో అందుకని మాక్సిమం తనకి స్కూల్కి మాత్రం నేను అస్సలు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదని అస్సలు ఇంకా అలా ఉంటానన్నమాట అండ్ ఇక్కడైతే రసం అవన్నీ పెట్టేశాను ఇంకేదన్నా ఒక ఫ్రై చేసుకుందాం అని అంటే ఏం చేసుకుంటాం ఇవన్నీ మళ్ళీ ఇద్దరం తినలేం పెట్టలేం అని చెప్పింది అనమాట తను కూడా లేదు క్యాప్సికమ్స్ ఉన్నాయన్నమాట యాక్చువల్ క్యాప్సికమ్స్ కూడా తీసుకొచ్చా అంటే తను ఏమన్నా ఫ్రై అవి ఏమన్నా అంటే లేకపోతే క్యాప్సికమ్ రైస్ ఏమన్నా చేద్దామని బట్ అన్ని మిగిలిపోయాయి అండి ఇద్దరం కొంచెం కొంచెం తిన్నాము అది అసలు డైట్ ఫాలో అవుతుంది అనమాట అంటే న్యూట్రిషనిస్ట్ దగ్గర తీసుకుంటా ఉంది అనమాట ఇంత పర్టికులర్ అమౌంట్ కట్టి తీసుకుంటారు కదా సో తీసుకుంటా ఉంది సో వాళ్ళు డైట్ ఎలా చెప్తారు వాళ్ళు చెప్పినవే తినాలి కదా అంతా కొంచెం కొంచెమే తినింది అనమాట ఎక్కువ ఎక్కువ తినలేదు అందుకే రైస్ అంతా అట్లా ఉండిపోయింది ఇంట్లో ఓరి దేవుడా నేనేం చేయాలి ఇదంతా ఈ ఐటమ్స్ అని అనిపించింది నాకు ఇంకా తను అంత తెస్తదని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఏదో కొంచెం టేస్ట్ కోసం తీసుకొస్తావులే ఇద్దరం కొంచెం అట్లా షేర్ చేసుకుందాం కలిసి వంట చేసుకుందాం అన్నట్టే అనింది బట్ చూస్తేనేమో అన్ని తెచ్చేసింది అనమాట అదే చెప్తా ఉన్నాను ఓపిక అసలు లేదబ్బా ఈ మధ్య నీ ఇంటిని పట్టించుకోవట్లేదు అని అంటే ఈ మాత్రం పెట్టుకున్నావు అంటే గ్రేటే అసలు ఎంత నీట్ గా పెట్టుకుంటావు మాకు తెలీదా అని చెప్పి అంటా ఉంది నేను ఈ మధ్య ఏంటి అసలు ఇంకా అవ్వట్లేదు కదండి నా బాడీ నాకు అసలు సహకరించట్లేదు అనమాట భయం కూడా వచ్చేస్తుంది ఎక్కువ పని చేస్తే మళ్ళా ఏమన్నా ఇదైపోతానేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నా శక్తి తగ్గిపోయింది అనిపిస్తుంది నా యాక్టివ్నెస్ పోయినట్టు అనిపిస్తా ఉంది మైండ్ బాగా చెడిపోయిందండి నిజంగా చెప్తున్నా నా మైండ్ ఎట్లయిపోయిందంటే అదొక డిప్రెసివ్ స్టేట్ లోకి వెళ్ళిపోతున్నాను అనమాట హెల్త్ పాడయ్యేసరికి ఏ బాధ లేకుండా ఓన్లీ స్టమక్ పెయిన్ ఎందుకు నన్ను నేను ఇబ్బంది పెడతా ఉందని అండ్ చాలా మంది చాలా మెసేజెస్ కూడా పెట్టారు నా మంచి కోరి ఆ సొల్యూషన్స్ అన్ని నేను తీసుకోవడానికే ట్రై చేస్తానండి మంచి మంచి డాక్టర్స్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు కమెంట్ సెక్షన్ లో నాకు నేను అవి కూడా అన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నానండి ఎందుకంటే ప్రతి సబ్స్క్రైబర్ కూడా నా మంచి కోరి పెట్టారు కదా ట్రై చేద్దాము ఎందుకు మనము ఇది చెయ్యాలని చెప్పేసి నేను కూడా అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి అయితే పెట్టుకున్నా మీకు రిప్లై అయితే ఇవ్వలేదు నేను దానికి మాత్రం సారీ చెప్తున్నా ఎందుకంటే ఓపిక రావట్లేదు అనమాట నాకు యాక్చువల్గా ఈ రోజు వీడియో పెడుతున్నాను కదా ఈ రోజు మాట్లాడే రోజే అనమాట నేను కాస్త లేచాను బెడ్ మీద నుంచి అట్లీస్ట్ ఇక ఈ రోజు నుంచి అయినా కాస్త కమెంట్స్ కి రిప్లై ఇద్దాము అని అనుకుంటున్నాను అనమాట అండ్ చాలా కమెంట్స్ వచ్చేసాయి కదా అసలు నాకు అన్నిటికీ సమాధానం చెప్పాలంటే మొత్తం టైప్ చేయాలి అందరికి ఇక నేను రోజులు గంటలు కూర్చోవలసి వస్తుంది అంత అంత టైప్ చేయాలి కూర్చొని అందుకోసమే ఒక వీడియో చేసి మాట్లాడాను అనమాట సో దాన్ని బట్టి మీకు కూడా ఓకే మా కమెంట్స్ అన్ని చదివింది రాదా రిప్లై ఇచ్చింది అని మీకు కూడా కొంచెం సంతోషంగా ఉంటదని చెప్పేసి అలా చేస్త అలా చేశాను అనమాట సో ఈ రోజు డే నిజంగా ఎంత బాగా గడిచిందో తెలుసా నిజంగా మనకు ఎట్లాంటదంటే మన అనుకునే వాళ్ళు ఎవరైనా వచ్చి మనతో కాసేపు అట్లా టైం స్పెండ్ చేస్తే అన్ని మర్చిపోతా ఉండే రోజు నాకు ఒక బోరింగ్ డే అనమాట అంటే వీడియోస్ ఏదన్నా షూట్ చేస్తూ కాస్త అట్ట ఇటు తిరుగుతా ఉంటే టైం తెలియకుండానే వెళ్ళిపోతుంది అట్లా కాకుండా మనం ఒక ఆలోచనిస్తా కూర్చున్నాం అనుకోండి ఇంకా ఆ టైం అస్సలు గడవదనమాట ఈ మూడు నాలుగు రోజులు నేను కనీసం బెడ్ మీద నుంచి సరిగ్గా గోల్ లేవలేదండి అన్ని అర్జున్ గారేనండి మార్నింగ్ లేచి స్వీటీకి క్యారీస్ పెట్టడం అన్ని ఆయనే అనమాట నాకు బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రతిదీ ఆయనే చూసుకున్నారు నేను కాసే నన్ను బెడ్ మీద నుంచి ఆయన లేవని లేదనమాట ఎట్లా ఉంటుంది చూడండి అంటే ఓకే నేను చేయగలుగుతున్నా కానీ లేచి నిలబడితే విపరీతంగా పెయిన్ వచ్చేస్తా ఉంది నిలబడలేకపోతున్నాను బాడీ మనకి కొంచెమైనా టైడ్ అయితేనే మంచిగా నిద్ర వస్తుంది మనకి కొంచెం బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ అవుతాయి అనమాట పని చేయడానికి కొంచెం బాగుంటది అట్లా కాకుండా మూడిగా అట్లా పడుకొని పని చేయకుండా అండ్ అట్లీస్ట్ నిద్రపోకుండా ఆ ఫోన్ ని ఎంత స్క్రేప్ అట్లా స్క్రోల్ చేస్తా ఉన్నా ఎలా ఉంటది చూడండి మైండ్ అసలు ఈ రోజు ఈ పిల్ల వచ్చేసరికి నాకు కాస్త బాగుండింది అనమాట రాకలను రోజు అయినా యాక్చువల్గా తొందరగానే రావచ్చండి మా ఇంటికి కాకపోతే తనకి పిల్లలు ఫ్యామిలీ అండ్ అలాగే తను దాంతో పాటు తను బిజినెస్ నడుపుతా ఉంది సో తను కూడా అదే అంటుంది అనమాట నేను హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మధ్య ఆపుతున్నా గాని అసలు కానీ చేస్తేనే బాగుంటది రాదా నువ్వైతే ఆపద్దు ఎవరిని ఏం పట్టించుకోవద్దు ను కూడా పట్టించుకోవద్దు నువ్వు చెయ్యి నిన్ను నీకు ఐ మీన్ నీ వీడియోస్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు అట్లీస్ట్ నీకు కూడా అది ఒక అంటే కొంచెం ఆ డిప్రెసివ్ స్టేట్ నుంచి బయటకు వస్తావు కాస్త వీడియోస్ పెడుతుండు షేర్ చేస్తుండు అట్లీస్ట్ మేమైనా చూస్తాం కదా నువ్వు అలా ఫీల్ అవ్వద్దు ఎవరు చూడరు అట్లా అనుకోవద్దని చెప్తా ఉంది అండ్ తను కూడా చెప్తుందండి ఈ మధ్య నీకు చాలా మంచి సపోర్ట్ ఇస్తా ఉన్నారు నువ్వు నువ్వెందుకు వీడియోస్ ఆపుతున్నావు ఆపద్దు నువ్వు ఎలా ఉన్నా సరే వాళ్ళకి నువ్వు కనిపించి మాట్లాడు కాసేపు చాలు అదే చాలా స్ట్రెంగ్త్ గా ఉంటదిరా అని చెప్తా ఉంది అనమాట నాకు నాకు కూడా నిజంగా పెట్టాలనే ఉందండి కానీ చూడండి మొన్న నాకు ఎందుకో తెలియదండి కాస్త నేను నేను కిచెన్ వీడియో పెట్టానా కిచెన్ వీడియో కాస్త మంచిగా రన్ అయింది ఇక స్టార్ట్ చేద్దాం వీడియోస్ అనగానే మళ్ళీ బ్రేక్ పడిపోయింది ఆ తర్వాత మళ్ళీ కొన్ని షేర్ చేసా ఈ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాను ఆ విషయాలు షేర్ చేసా మీతోటి అప్పుడు మంచిగా వచ్చింది వ్యూ అప్పుడు మళ్ళీ బ్రేక్ పడిపోయింది వెంటనే ఆ తర్వాత పారు వాళ్ళు వచ్చినప్పుడు పార్వతి కూడా స్టార్ట్ చేయండి వీడియోస్ అంటే తను రాగానే స్టార్ట్ చేశా ఒక ఫోర్ డేస్ మంచిగా చేశా ఆ తర్వాత వెంటనే చూడండి మళ్ళీ నాకు హాస్పిటలైజ్ అయిపోయా అంటే బ్రేక్ పడతానే ఉందండి అలా కాసేపు మళ్ళా ట్రై చేద్దాము మళ్ళీ కొంచెం యూట్యూబ్లోకి వెళ్దాము అనుకునే టైంకి మళ్ళీ ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్ అనో ఇంకో ప్రాబ్లమ్ ఏదో వచ్చి బ్రేక్ పడిపోతూ ఉందనమాట నాకు బ్రేక్ ఒక్కసారి పడింది అనుకోండి యూట్యూబ్లో లో యూట్యూబ్ కూడా మనల్ని అసలు రికమెండ్ చేయదండి అంతమంది చూస్తున్నారు కదా వీడియోని మళ్ళా వచ్చి ఏంటి అని చెక్ చేయరు అనమాట ఎందుకంటే నోటిఫికేషన్ కనపడదు కదా వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి ఇక చూడడం మానేస్తారు అనమాట సో అట్లా జరుగుతుంది అలా ఏమైపోద్ది మనం ఒక వీడియో చేయాలంటే చాలా కష్టపడాలి నిజంగా వాయిస్ ఓవరే ఎంత సేపు ఇవ్వాల్సి వస్తుందో మనము అన్నీ సైలెంట్ గా చూసుకోవాలి సౌండ్స్ రాకుండా ఒక రూమ్లో నిలబడి ఫ్యాన్లు లేకుండా మాట్లాడాలి ఈవెన్ వీడియో షూట్ చేసేటప్పుడైనా పది యాంగిల్స్ మార్చి మనం ట్రైపాడ్ ని పట్టుకొని తిరగతా ఉండాలి ఇంత కష్టం చేసినందుకు ఎవరు వీడియో చూడలేదనుకోండి అప్పుడు అరే ఇంకెందుకు లే చేయడం అన్న ఒక అసంతృప్తి అనమాట అది వచ్చేస్తుందండి అండి మైండ్లోకి అందుకే ఆపేస్తామన్నమాట సో అలాగే నేను కూడా ఏంటంటే ఎందుకులే చూడట్లేదు దానివల్ల మనకి ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అఫ్ కోర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఆపనే ఆపరు మెసేజ్లు ఇంకా పెట్టండి అట్లీస్ట్ వారానికి ఒకటైనా పెట్టండి అని అంటారు కానీ ఏంటంటే అది ఒక యూట్యూబర్కి అర్థమైద్ది అనమాట ఆ బాధ సో నేను ఆ ఫేజ్ లోనే అనమాట ఒకసారి బయటికి రాలేక అట్లా ఆపేస్తూ ఉన్నా బట్ నేను ఇప్పుడైతే ప్రెసెంట్ అట్లీస్ట్ వీక్లో ఒక టూ త్రీ వీడియోస్ అయినా పెట్టాలి కొంచెం యాక్టివ్ అవ్వాలి నా లైఫ్ లో ఏం జరుగుతుందో ప్రతిదీ షేర్ చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇక మీతోటి చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే అన్ని పెట్టాను ఇంకేమన్నా మిస్ అయ్యాయా అని అడుగుతున్నా తను ఏమనిందంటే నేను కీరా తినాలి కంపల్సరీ నాకు చెప్పే చెప్పింది మా న్యూట్రిషనిస్ట్ తనకి ఫోటో పెట్టాలి మళ్ళా నేను అనగానే అయితే ఉంది ఉండి ఇంట్లో కీరా అని చెప్పి నేను ఎలాగో జ్యూస్ తీసుకుంటా ఉంటా కదా సో కీరా ఉండింది అనమాట ఇంట్లో నేను కట్ చేసుకొస్తాను ఆగని చెప్పేసి అన్ని కట్ చేసి పెట్టాను ఇక అదే అనమాట రైస్ క్వాంటిటీ ఇవన్నీ కూడా వాళ్ళైతే కరెక్ట్ గా చెప్తారు కదండి ఎంత పోషన్ తినాలి మనం ఈ రోజు ఏం తినాలి ఈ రోజు ఎలా వండుకోవాలో కూడా ప్రతిదీ చెప్తాను చెప్తుందనమాట అసలు చాలా బాగా అసలు మనం కూడా ఒక న్యూట్రిషనిస్ట్ ని పెట్టుకుంటే బెటర్ ఏమో ఎంతో కొంత అసలు మాట్లాడుకొని మనకి టైం టు టైం ఏ ఫుడ్ తినాలి ఏంటి అనేది వాళ్ళైతే కరెక్ట్ గా చెప్తారు కదా అనిపించింది నాకు అదే అనమాట తనకు ఫోటో పెట్టేసి ఇది నేను తింటున్నా డైట్ అని చెప్పేసి ఫోటో పెట్టేసి ఆ తర్వాత తినడం స్టార్ట్ చేసింది రాదా నేను ఇంతే రాదా ఈ రోజు ఇంకా నీ వల్ల ఇప్పుడు నేను వైట్ రైస్ కూడా తినాల్సి వస్తుందని చెప్తుంది అనమాట అండ్ చాలా బాగా చేస్తుందండి వంటలైతే నేను అంత సూపర్ కాదు తనలాగా చాలా బాగా చేసిద్ది అనమాట వంటలు ఇంకా అవే వచ్చింది దాంట్లో మష్రూమ్ అన్ని ప్రోటీన్ ఉండేవన్నీ వేసుకుని వచ్చేసింది అనమాట పన్నీర్ అంటే ఇష్టం అని చెప్పి స్వీట్కి పన్నీర్ ఉంది దాంట్లో అండ్ పిల్లలు ఇష్టంగా తింటారు కదా పన్నీర్ అందుకని పన్నీర్ అండ్ అలాగే మష్రూమ్స్ ప్రోటీన్ ఫుడ్ వాల్యూ ఉంటది కదా అవి అన్ని వేసి మిక్స్డ్ వేస్ట్ చేసుకొచ్చింది అండ్ చాలా బాగుంది దాంతో పాటు మష్రూమ్ కర్రీ కూడా చేసుకొచ్చింది అనమాట సో ఇంకా అవి తినేసరికే నాకు కడుపు నిండిపోయిందండి మళ్ళీ రసం పెట్టాను ఆ గిన్నె నిండా రైస్ ఉంది ఆ శిరీష కూడా వెళ్ళిపోయిందండి ఆల్రెడీ శిరీష పొద్దున పొంగల్ ఉంద్రా పొంగల్ తీసుకో అని చెప్పాను క్యారెట్ రైస్ ఉంది మళ్ళీ ఇంట్లో ఇంకా ఇన్ని ఉండిపోయా అనమాట తనేమో సాయంత్రం రాదు మార్నింగ్ అసలు క్యారెట్ రైస్ కూడా ఇచ్చేస్తున్నా పోయి ఉండేదని అనిపించింది అనమాట నాకు ఇంకేం చేస్తాం అట్లా ఒక్కోసారి అవుతా ఉంటది బట్ నాకు వేస్ట్ చేయడం ఫుడ్ అసలు ఇష్టం ఉండదండి మాక్సిమం ఎట్లా ఒకటి సేల్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట మష్రూమ్ వైస్ అయితే చాలా బాగుండింది అయితే ఇంకేంటంటే ఆర్య కూడా తింటాడని చెప్పి ఆర్య కూడా కొంచెం పెట్టాను అనమాట చాలా బాగుందనమాట స్పైస్ లేకుండా భలే ఉండింది అసలు అండ్ ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నాం యాక్చువల్గా అన్న పొద్దున్నే వదిలేసి వెళ్లారనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఏంటంటే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను అని అనింది ఈ లోపల అన్నుండి లేదు నేనే వస్తున్నానులే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తాను నువ్వు కూడా వచ్చేసాయి అనేసరికి ఇంకా అట్లా ఈవినింగ్ అట్లా వెంటనే కదిలేసిందనమాట యాక్చువల్గా త్రీ థర్టీ ఫోర్కి అట్లా వెళ్దాం అనుకుంది ఇంకా అన్న ఫోన్ చేసరికి టూ థర్టీ ఆ టైంకి అంతా నేనైతే ఇంక ఫస్ట్ టైం వచ్చావు నువ్వు చాలా రోజుల తర్వాత అని చెప్పి ఇంక శారీ అయితే పెట్టాను అనమాట తనకి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట స్వీటీ వచ్చేసరికి తను వెళ్ళిపోయిందనమాట వెళ్ళిపోయిందా అంటే ఆంటీ వెళ్ళిపోయింద్రా నీకైతే ఒక గిఫ్ట్ తీసుకొచ్చి వచ్చిందని చెప్పానన్నమాట నాకేం తెచ్చింది అనింది ఈ లోపల యాక్చువల్గా వాళ్ళ డాడీకి కొన్ని మన క్లయింట్స్ ఉంటారు కదండి వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ పంపించున్నారు అనమాట అవన్నీ నేను ఓపెన్ చేసి నీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టేశాను షార్ట్ వీడియో ఏంటి చెప్పి అవన్నీ అవే చూపిస్తున్నా స్వీటీ డాడీకి గిఫ్ట్స్ వచ్చాయి చూడని చెప్తే ఇదిగో ఆంటీ కూడా నీకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చిందని చెప్పాను ఇదేంటంటే తను సింపుల్ చైన్ ఒకటి తీసుకొచ్చింది అనమాట పాపకి ఆ వన్ గ్రామ్ ఉంటాయి కదా సో అది తీసుకొచ్చింది ఇది ఒక పాపకి తీసుకొచ్చా ఒకసారి వేసి చూడు సింపుల్ గా బాగుంటది ఏముంది ఏదైనా డ్రెస్సెస్ లోకి ఇట్లాంటి ఇట్లా పావడా ఇట్లాంటి వాటి మీద భలే ఉంటది సింపుల్ గానే సరికి వెంటనే స్వీటీ అయితే చూపించాను అనమాట ఇంకా తన అదే అంటుంది బాగుంది మమ్మీ సింపుల్ గా క్యూట్ గా ఉంది అని చెప్తే పెట్టుకోరా ఒకసారి ఆంటీ కూడా హ్యాపీ ఫీల్ అయిద్ది నువ్వు పెట్టుకున్నావు అంటే అని చెప్పి అన్నాను సరే మమ్మీ పెట్టుకుంటాననింది చూసారు కదా సింపుల్ క్యూట్ గా ఉంది కదా పిల్లలకి బాగుంటాయి అనమాట తన దగ్గర ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలానే ఉంటది ఒకసారి చెక్ చేయండి పేజ్ అయితే అండ్ తర్వాత ఇంక గిఫ్ట్స్ అన్ని చూసింది నేనైతే మష్రూమ్ రైస్ ఇవి తీసుకొచ్చింది రా ఆంటీ వెజిటేబుల్ బిర్యానీ టేస్ట్ చేయి మార్నింగ్ తీసుకొని వచ్చింది కాస్త ఓవెన్ లో పెట్టిస్తాను టేస్ట్ చేయను సరే మమ్మీ టేస్ట్ చేస్తానని అనమాట సరే అదైతే వేడి చేస్తానని చెప్పేసి వెళ్ళాను ఇంక ఈ లోపల చెప్తా ఉంది అనమాట మమ్మీ నేను స్టార్ ఆఫ్ ద మంత్ బ్యాడ్జ్ వచ్చింది నాకు ఇయర్ ఫస్ట్ డే వచ్చేసింది అని చెప్తా ఉంది హ్యాపీ ఏలే అని అనమాట సో అదండి ఈ రోజు వ్లాగ్ అయితే చాలా సింపుల్ అండ్ క్యూట్ హ్యాపీ వ్లాగ్ అనమాట సో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ ని ఎండ్ చేస్తున్నారు